I've fallen in love with I love. I love you. They'll say, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्तवि कर्मणि. महाभारतं 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 महाभारतम्. పంచమవేదము పురుషార్థము పరమార్థము సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము యుద్ధ శంఖ ధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే యుద్ధ శంఖ ధ్వానమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రాహ్మణపుత్రుడికి 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 బ్రాహ్మణపుత్రుడికి. పాంచాల రాజా, తాము ఈ బ్రాహ్మణునికి స్వయంవర ధనస్సుపై చెయ్యి వేయడానికి అనుజ్ఞనిచ్చి సాటి రాజులందరినీ అవమానించారు. సాటి రాజులెవ్వరూ లక్ష్యాన్ని ఛేదించలేక తాము మమ్మల్ని అవమానితులను చేశారు. పాంచాల రాజా, తాము ఈ లక్ష్యాన్ని క్షత్రియులను వంచడానికే రూపొందించారా? తామంతా మమ్మల్ని అవమానించారు పాంచాల రాజా, తాము క్షత్రియుల్ని అవమానించారు. స్వయంవరంలో రాజసమాజం వారికి తప్పించి ఇంకెవరికి పాల్గొనేందుకు హక్కు లేదు. అలా అని ఎవరన్నారు మగధ రాజా? మేం గోపాలకులతో వాద వివాదాలకు దిగి మమ్ము మేము అవమానించుకోలేము. ఇలా మాట్లాడి మీరు ద్వారక రాజవంశాన్ని అవమానిస్తున్నారు మగధరాజా. ఆ రోజుని మరిచారా మీరు? మా సోదరులిరువురం ఆనాడు తమని సేనా సహితంగా మధురం నుంచి తరిమి కొట్టాము కదా.
ఈయన మనకు తాతవుతాడన్నగారు. ఈయన్ని గౌరవించటం మన కర్తవ్యం. ఇంతటి క్రోధాన్ని ఇప్పుడే చూపితే ఎలా? అసలు తాము ఆలోచించాల్సింది మీ ఎదుటున్నవాడు మీ క్రోధానికి అర్హుడా కాదా అని. ఆశీర్వాదమే కాని శాపమే కాని బహు లోతుగా ఆలోచించి ఇవ్వాలి. మేము ఇంతటి వగలబోతుని ఎక్కడో చూడలేదు. కానీ ప్రస్తుతం మన సమస్య వాసుదేవునికి వారికి ఉన్న వైరం ఏమిటనేది కాదు కదా. ప్రస్తుత సమస్య ఏమిటంటే, ఈ పాంచాల రాజు ఒక బ్రాహ్మణుణ్ణి స్వయంవరంలో పాల్గొనేందుకు అనుమతించి రాజసమాజాన్ని అవమానపరిచారు. అవును, ఇతనికి తగిన దండన ఇవ్వాల్సిందే. ఏ అపరాధానికి దండన మధుర రాజా? పాంచాల రాజు ఒక విప్రుణ్ణి స్వయంవరంలో పాల్గొననిచ్చారు. దీన్ని తాము అపరాధమని ఎలా అంటారు? క్షత్రియులందరూ ఇప్పుడు పాలిస్తున్న సమస్త భూమి ఒక బ్రాహ్మణుడిచ్చిందే కదా. మేం మీ మాటల గారడికి లొంగేవాళ్లం కాదు కృష్ణ. మాకు తెలుసు, మాకిది బాగా తెలుసు గాంధారీనందన. పెద్దన్న, అనుజ్ఞ అయితే వారికి బుద్ధి చెప్తాను. క్రోధంలో నువ్వు బలరాములకేం తీసిపోవు అనుజా. శాంతంగా ఉండటానికి మించిన శస్త్రమూ లేదు, అస్త్రమూ లేదు. పదండి, మన ముగ్గురం వెళ్దాం. నువ్విక్కడే ఉండి అర్జునుని పట్ల జాగ్రత్త వహించు. అలాగే అన్నయ్య. ఇప్పుడింక ఒక్కటే ఉపాయముంది పాంచాల రాజా. మా అందరిలో ఏ ఒక్కరినైనా వరించమని మీ పుత్రికామణికి ఆదేశమివ్వండి. లేదంటే ఆమె ఏ అగ్నిగుండం నుంచైతే ఉద్భవించిందో అదే అగ్నిగుండంలో ఆమెను పడదోస్తాం. ఎంత ధైర్యం మీకు! తామాగండి యువరాజా, పాంచాలి బాధ్యత ఇక మాది. ఎవరైనా ముందుకొచ్చారంటే నా చేతిలో మరణించక తప్పదు. మీ హస్తాల్లో ఉన్న ఈ వరమాలపై గనక మేము హక్కు సాధించినట్లయితే ఈ వరమాల వేసి మమ్ము ధన్యులను చేయండి రాకుమారి. ఇది తీసుకో అంగరాజా. ఆగక్కడ. గురువు పరశురాములు, ద్రోణాచార్యులు, ఇంద్రుడు, అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ ఈ కర్ణుని ధనస్సును కూల్చలేరు. మేము నీ గురువుకు ప్రణామం చేస్తున్నాం బ్రాహ్మణ. ఇప్పటికైనా నమ్ముతారా అన్నా వీళ్ళు పాండవులేనని? మేం మేనత్త కుంతిపుత్రులను సజీవులుగా చూసి అత్యంత ప్రసన్నులమయ్యాం కృష్ణ. అతను మా శిష్యుడు భీముడు. అలాగే, అక్కడ ఓడి నిల్చున్నాడే అతడూ తమకిష్టుడైన కురుకుమార దుర్యోధనుడు. సరే సరే, ఇంకా సంఘర్షణ ఆపేలా చెయ్యి. తమ ఆజ్ఞ అన్న. రాజసమాజ సదస్యులారా,
యదువంశీయుల తరపున మేము ద్రౌపది స్వయంవరం సఫలమైనందుకు పాంచాల నరేంద్రులకు హార్దిక శుభాకాంక్షలందజేస్తున్నాము. ఈ నవయువకుడు ఈ నిండు స్వయంవర భవనంలో ద్రౌపది చేతనున్న వరమాలపై తన హక్కును నిరూపించుకున్నాడు. అలాగే ద్రౌపది కూడా అతణ్ణి వరమాలతో అలంకరించింది. ఇక రాజసమాజం కోపం తెచ్చుకోగల కారణమేమీ లేదు. రాజపురుషులందరూ ఇందుకు సిగ్గుపడాలి. సౌభాగ్యవతీ భవ. నీవు గెలుచుకున్న ఈ వధువుతో ఇక నీ ఇంటికి వెళ్ళు బ్రాహ్మణుడా. భీమన్నయ్య, ఇంటికి వెళ్ళి అమ్మతో మనం భిక్ష తెచ్చామనంటే ఎలా ఉంటుందంటావు? ఆ తర్వాత మనం పాంచాలిని అమ్మ ముందు నిల్చోబెడదాం. రాకుమారిని భిక్ష అంటావా? అలా చమత్కరించడంలో నష్టమే ఉంది భీమన్నయ్య. ఏం పాంచాలి? మీకు నచ్చినట్లే చెయ్యండి. అన్నదమ్ములంతా పంచుకోండి. ఈ దేవెవరు పుత్రా? మాతా, ఈమె కాంపిల్య నగర రాకుమారి ద్రౌపది. అర్జునుడు ఈమెను స్వయంవరంలో గెలుచుకున్నాడు. అఖండ సౌభాగ్యవతి భవ. కాని మాతా, తాము ఈమెను పంచుకోమని ఆదేశమిచ్చారు. ఈమెను పంచుకోమని ఆదేశమా? ఏం మాకేమైనా మతిపోయిందనుకున్నావా? మెట్టినింటికొచ్చిన కోడల్ని పంచుకోమని ఆదేశమివ్వడానికి నువ్వన్నది భిక్ష? మీరిరువురూ ద్రౌపదిని భిక్ష అని చెప్పారా? భార్యని భిక్ష అంటావా నువ్వు? అమ్మతో కళ్ళలాడతావా అర్జున? మరి పంచు ఏమెను? పంచుకుని చూపించు నాకు. సమస్య ఏంటి మాతా? అదేదో నువ్వు నీ అనుజుల్నే ప్రశ్నించు యుధిష్ఠిరా. వారు భార్యను భిక్ష అన్నారు, వస్తువుగా భావించారు. ఏ భరతవంశీయుల మర్యాద ఇదేనా? నువ్వు సాక్షాత్తు ధర్మరూపుడవు, నువ్వే చెప్పు యుధిష్ఠిరా. స్త్రీ శక్తిస్వరూపిణి మాతా. నారి లేక నరుడు సంపూర్ణుడు కాలేడు. ఆ నారి మాతృరూపంలో ఉండవచ్చు, లేక పత్ని రూపంలో ఉండవచ్చు, లేక సోదరి రూపులో ఉండవచ్చు, అలాగే పుత్రిక రూపంలోనూ ఉండవచ్చు. నారిమణి సదా గౌరవనీయురాలే. భీముడు అర్జునుడు నారిని భిక్షాని చెప్పి నారీలోకాన్ని అవమానించారు. అలాగే మాత ప్రథమ గురువు కూడా. వారిది ఎట్టి ఆదేశమైనప్పటికీ తిరస్కరించనేకూడదు. తామేమంటున్నారు పెద్దన్నయ్య? మన తల్లిగారి నోటి వెంట వచ్చిన ఏ ఆదేశాన్ని మనం తిరస్కరించలేదు. మరి వారు తెలియకుండా ఇచ్చిన ఈ ఆదేశంలో కూడా ఏదో ఒక పరమార్థం తప్పక ఉండే ఉంటుంది. వర్తమానంలో జరుగుతున్నది ఏదైనా అతీత కాలంలో దానికి అంకురమేదో తప్పక ఉంటుంది. అంటే నువ్వంటున్నది ఏమిటి యుధిష్ఠిరా? ద్రౌపదిని మీ సోదరుల ఐదుగురు పంచుకోవాలంటావా? ఇది మేమన్నది కాదు మాత, ఇది తామే అన్నమాట, తమరిచ్చిన ఆదేశం. నేను భిక్ష అనుకునాలా అన్నాను పుత్రా? అది తమకే తెలియాలి. కాని ఒక్కటి ఆలోచించండి మాత, భవిష్యత్తులో ఏం జరగనుందో అది తమకూ తెలియదు, మాకూ తెలియదు. తమరి నాలుకపై కూర్చుని స్వయంగా ఆ కాలుడే ఈ నిర్ణయం చేశాడేమో. యుధిష్ఠిరా,
ఇలాంటి ఉదాహరణ ఏమైనా చెప్పగలవా? తప్పక చెప్తాను మాత. గౌతమ వంశంలో జటిల అనే కన్య వివాహం ఏడుగురు ఋషులతో జరిగింది. దానవుడైన హిరణ్యాక్షుని సోదరి సచిత్కి యొక్క వివాహం 10 మంది సోదరులతో జరిగింది. కానీ వివాహానికి పంచుకోవడానికి తేడా లేదంటారా సోదరా? వాస్తవమైన ఈ చక్రవ్యూహం నుండి తప్పించుకునేంత జ్ఞానం మాకు లేదు నకులా. వాసుదేవుని ప్రణామాలు స్వీకరించండి అత్త. యుగయుగాలు వర్ధిల్లు అచ్చా, ద్వారకలో అంతా కుశలమే కదా. తమరి ఆశీర్వాదం వల్ల అక్కడంతా కుశలమే, కాని ప్రస్తుతం నాకు ఇక్కడే అంత కుశలత కనిపించడం లేదు. మేమొక ధర్మ సంకటంలో పడ్డాం కృష్ణ. భీమార్జునులు ద్రౌపదిని తీసుకొచ్చారు. మాతో వారేమని చెప్పారంటే, మాత, మేమొక బహుచక్కని భిక్ష తీసుకొచ్చామని. నేనటు చూడకుండానే ఏమన్నానంటే, సోదరులంతా సమానంగా పంచుకోండి అని. ద్రౌపది ఏమైనా వస్తువా చెప్పు ఆమెను పంచుకోడానికి. అది మీరు తిన్నగా ఆమెనే అడగవచ్చుగా. తనేం చెప్తుంది వచ్చా? ఈమే చెప్పగలదు. ఒక వరలో ఎన్ని కత్తులు ఇమడగలవనేది. గత జన్మలో ఈమె ఆలోచించకుండానే మహాదేవుణ్ణి ఒక అనుచితమైన వరం కోరింది. అందుకు వారన్నారు అది సంభవం కాదు అని. అందుకీమె ఈశ్వరునికి ఏదీ అసంభవం కాదు అని బదులిచ్చింది. కాని కావాలనుకుంటే ఈశ్వరుడు అనుచితమైన అసంభవాన్ని కూడా సంభవం చేయగలడు అత్తా. నువ్వంతటి కోరిక ఏం కోరో మహాదేవుణ్ణి కోడలా? బదులు నువ్విస్తావా ద్రౌపది, లేక అది కూడా మమ్మల్నే చెప్పమంటావా? ద్రౌపదికి ఒక్క వరం కోరే అవకాశమిస్తే అందులో 5 వరాలను కలిపి కోరింది అత్తా. ఈమె ఎలాంటి పతిని కోరిందంటే, అతడు ధర్మానికి చిహ్నంగా ప్రతీకలా ఉండాలి, సత్యానికి సంకేతమై ఉండాలి, హనుమంతుడంతటి మహాబలవంతుడు, పరశురాముడంతటి ధనుర్ధారి, అందంలోనైతే అతణ్ణి సమయం కూడా చూస్తుండిపోవాలి, సహనం విషయంలో అతనికెవ్వరూ సాటి కాకూడదు. ఈ గుణాలన్నీ ఉన్నవాణ్ణేగా నువ్వు కోరింది. ఇన్ని శ్రేష్ఠ గుణాలు ఒక్కరిలో లభించవు. ఇదేగా మహాదేవుడు అప్పుడు నీతో అన్నది. ఏదైనా కోరే ముందు నువ్వు ఇది ఆలోచించి ఉండాల్సింది సోదరి. నువ్వు ఏదైతే కోరుతున్నావో దాన్ని నువ్వు భరించగలవా లేదా అనేది. మహాదేవుని వద్ద నువ్వు పట్టుపట్టి ఆ వరాన్నైతే పొందావు. ఇప్పుడు మా అత్త నోటి వెంట సాక్షాత్తు ఆ మహాదేవుడే పలికాడు. ఎందుకంటే ఆధునిక జగత్తులో యుధిష్ఠిరుడే ధర్మానికి చిహ్నం. ఇదే మహాదేవుని మొదటి వరం. ఆధునిక జగత్తులో భీమునికంటే శక్తిశాలి ఎవ్వరూ లేరు. మహాదేవుని రెండవ వరం. ఆధునిక జగంలో అందరికంటే శ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు. ఇది నువ్వు కోరిన మూడవ వరం. ఆధునిక జగత్తులో నకులుని మించిన అందగాడు ఎవ్వరూ లేరు. నీ నాల్గవ వరం. సహదేవుడు సహనగుణంలో సర్వోత్తముడు. నువ్వు కోరిన 5వ వరం. ఈ వరాలన్నింటినీ తిరస్కరించి నువ్వు మహాదేవుణ్ణి అవమానించదలిస్తే నేను నిన్నేం తప్పుపట్టను ద్రౌపది. అరే, అందరూ ద్రౌపది వైపు చూస్తారేంటలా? పార్థ, నువ్వు స్వయంవరాన్ని గెలిచింది నిజమే, కాని దానికి అర్థం మానప్రాణాలున్న ఈ ద్రౌపది భిక్షాని కాదుగా. మాత ఎవ్వరికైనా పరమగురువు. అంటే నువ్వు నీ పరమగురువుతో అబద్ధం చెప్పావు. అలాగే అత్త, అమ్మంటే చూడకుండా, ఆలోచించకుండా, అవగతం చేసుకోకుండా ఆదేశాలివ్వడం కాదు, మీలో మీరు పంచుకోండి అని. తాము మమత యొక్క పరిధిని ఉల్లంఘించారు. అందుకే నేటి నుండి మీ జీవనం తపస్సే కాదు, ప్రాయశ్చిత్తం కూడా. అంటే దీని అర్థం పాండవులు లాక్షాగృహంలో అగ్నికి ఆహుతి కాలేదన్నమాట. ఆ వచ్చిన వారు బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులేనన్నమాట. దీనివలన ఇంకొకటి కూడా తేలింది. ఆ మత్స్యయంత్రాన్ని స్వయంగా అర్జునుడే ఛేదించాడు. అందుకనే మేం ఆశ్చర్యపోయాం. ఏ లక్ష్యాన్ని అయితే మేము అర్జునుడి దృష్టిలో పెట్టుకుని చేశామో దాన్నొక సాధారణ బ్రాహ్మణుడిలా కొట్టగలిగాడా అని. ఇదంతా నీకు తెలిసాక సంతోషంగా లేదా పుత్ర?
నీ సోదరు యొక్క వివాహం అర్జునునితో జరిగింది. మహారాణి కుంతి మన ద్రౌపదిని తన ఐదుగురు పుత్రులకిచ్చి వివాహం జరపబోతుంది. ఏమన్నా? అవును పితృదేవ. ఆ కుంతి మహారాణి ద్రౌపదినేమైనా ఒక వస్తువుగా భావించిందా ఐదు భాగాలుగా చేసి తన పుత్రులకు పంచటానికి? ఆమె గనుక అలా ఆలోచిస్తే మేము ద్రౌపదితో చెప్తాం అర్జునుడి కంఠం నుండి వరమాల తీసేయమని. ఆ వాసుదేవుడు కృష్ణుడు మా సోదరితో ఇలా అన్నాడు, ఈ వివాహం ఆమెకు ఒక తపస్సు అని, అలాగే ప్రాయశ్చిత్తం కూడా అన్నాడు. ప్రాయశ్చిత్తమా? అవును పితృదేవా. మహారాజుగారికి జయం. రావిదిరా, నేడు నీ కంఠస్వరం దేవాలయం జయగంటలా కంగుమంటోందేమి? కాంపిలే నుండి వచ్చిన సమాచారం అటువంటిది మహారాజా. అంటే మా దుర్యోధనుడు ద్రౌపది స్వయంవరంలో విజయుడయ్యాడా? ప్రియ దుర్యోధనుడు విజయం సాధించలేదు మహారాజా, కాని అయితే మా దుశ్శాసుండే గెలిచుంటాడు, అతను కూడా పరాక్రమశాలి. నువ్వు నేడు గొప్ప శుభవార్త తెచ్చావు విదురా. క్షమించాలి మహారాజా, స్వయంవరంలో దుశ్శాసనుడు కూడా గెలవలేదు. అయితే నువ్వు ఏ శుభ సమాచారం తెచ్చావు? శుభ సమాచారం ఏమంటే మహారాజా, ఆ స్వయంవరంలో తమ అనుజుని పుత్రుడైన అర్జునుడు గెలిచాడు. అర్జునుడా? కాని విదురా, నాడు ఆ ఐదుగురు సోదరులు స్వయంవరంలో గెలవడం కంటే ఇంకా గొప్ప శుభ సమాచారం ఏమిటంటే తమ తమ్ముని కుమారుడైన ఆ పాండవులు జీవించి ఉండడం. విదురా, నిజంగా బహు ఆనందకరమైన సమాచారం తెచ్చావు. మేము మా పూర్వీకుల సముఖాన లజ్జితులయ్యే పరిస్థితి తప్పింది. పూర్వీకుల ముందు లజ్జితులయ్యే ప్రశ్నే ఇక ఉండదు మహారాజా, ఎందుకంటే లాక్షాగృహ కుతంత్రంలో తమ పాత్ర లేదు కదా. మరైతే జనసముదాయపు స్వరంలో ఆ విధాతే చెబుతాడు. ఇక జనసముదాయం మాటైతే తమరి ముఖమండలంపై లాక్షాగృహం మసి అంటుకుందట. తాము ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకోండి మహారాజా. తాము ఇంటి కోడలకి హార్దిక స్వాగతం పలికి ఆ గంగాజలంతో తమ ముఖమండలంపై అంటిన నల్లని మసిని కడుక్కోండి. తాము వెంటనే ఒక దూతను కాంపిల్యానికి పంపండి. వానితో ఇలా చెప్పించండి, తాము వారంతా జీవించి ఉన్నందుకు ఎంతో ఆనందపడుతున్నామని చెప్పించండి. ఇంకా ఇలా చెప్పమనండి, తాము వారిని కలవడానికి, వారికి ఆశీస్సులు ఇవ్వడానికి, అలాగే కొత్త కోడల్ని స్వాగతించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నామని, అందువల్ల వారిని వెంటనే తమ హస్తినాపురానికి బయలుదేరి రమ్మని చెప్పమనండి. మరైతే వారు మమ్మల్ని నమ్ముతారుగా విదురా? ఆ లాక్షాగృహ దహనంలో మా హస్తం ఏదీ లేదని? యుధిష్ఠిరుడైతే నమ్ముతాడు. ఇంకా మిగిలిన నలుగురు తమ్ములు వారు అన్నమాటను జవదాటరు. మరైతే ఆలస్యం ఎందుకు? వెళ్ళు విదురా. కుంతీదేవికి మా ప్రియ పాండవులకు చెప్పు. నేత్రహీనుడైన ఈ ధృతరాష్ట్రుడు వారిని చూడాలని ఎంతో వ్యాకులంగా ఉన్నాడని. నీకైతే తెలుసుగా విదురా, వారు జీవించే ఉన్నారన్న సమాచారం విని ఎంత సంతోషించాను. అభాగ్యుడైన ఈ మహారాజు, అభాగ్యుడైన నీ భ్రాత సంతోషం అనే పదాన్నే మర్చిపోయాడు. మా పాండు యొక్క మృతి తరువాత నేడు మొదటిసారిగా సంతోషం అనే భావం లభించింది. వెళ్ళు విదురా, త్వరగా వెళ్ళు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాను మహారాజా.
ప్రణామం పెద్ద తండ్రి. ఆయుష్మాన్ భవ, రా కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నావు? మహారాజు వద్ద నుండి వస్తున్నాను పెద్ద తండ్రి. తమరు ఈ సమయంలో ఏంటిలా? ధనుర్ధరుడికి తన బాణాలు పదునుగా ఉంచుకోక తప్పదుగా విదురా. ఏం చెప్పగలం? ఎప్పుడు వీటి అవసరం ఏర్పడుతుందో? ఈ తుణీరం కూడా హస్తినాపుర రాజసింహాసనానికి కట్టుబడి ఉందిగా విదురా. తామింత నిరాశగా ఉన్నారేంటి? ఇది నిరాశాయుగమేగా విదురా, నిరాశాయుగం. ఆ జీవన మూల్యం మనందరి సామాజిక జీవనానికి ఆధారశిల. ఇసుకతో కట్టిన కట్టడాల వలె ఆ జీవన మూల్యాలు మన కళ్ల ముందు కూలిపోతున్నాయి. కాని మనం వాటిని రక్షించలేకపోతున్నాం. హస్తినాపుర రాజసింహాసనం నేడొక అగ్నిపర్వత ముఖం వద్ద ఉంచబడింది. ఎప్పుడు విస్ఫోటనం జరుగుతుందో ఏం తెలుసు? ఇంకా మనం గనక ఆ విస్ఫోటనాన్ని ఆపలేకపోతే ఏమీ మిగలదు విదురా. ఈ జీవనమే కాదు, ఈ జీవన మూల్యమే మిగలదు. చూస్తుంటే మన సమాజం బాగుపడేందుకున్న హద్దులన్నీ దాటిపోయినట్లుంది. ఇది కూలిపోతుంది. ఆపై దీని శిథిలాలపై ఒక నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది. పితృదేవులిచ్చిన వరం మా పాలిట శాపంగా పరిణమించింది విదురా, శాపంగా. మాత సత్యవతితో కలిసి వనాలకైనా వెళ్ళలేకపోయాం. ఆమె వెళ్తూ వెళ్తూ తన యొక్క దుఃఖభారాన్ని మా భుజాలపైనే ఉంచి వెళ్ళింది. కానీ పెద్ద తండ్రి, మీ అన్న ధృతరాష్ట్రుడు నిన్ను కాంపిల్యకు పంపుతున్నాడన్న సమాచారం మాకందింది విదురా. ఈ సమాచారం అందాకే మేము తూణీరాన్ని సర్దుతున్నాం. పెద్ద తండ్రి, ఒక రాజ్యంలో ఇరువురు యువరాజులు ఉండజాలరన్న యోచన నీకు రాలేదా విదురా? దీని గురించి నేను ఆలోచించాను పెద్ద తండ్రి. అలాగే నేను ఇది ఆలోచించాను, మహారాజుగారిని ఏమైనా ఆశించనివ్వండి, వారు ఎట్టి స్థితిలోనూ జన్మసిద్ధమైన హక్కును కాదనలేరు. ఇంకా అట్టి హక్కు జన్మతః యుధిష్ఠిరునికే ఉంది. చిన్నపిల్లవాడిలా మాట్లాడకు విదురా, చిన్నపిల్లవాడిలా మాట్లాడకు. పుత్రమోహం ధృతరాష్ట్రుని నేత్రహీన కారణ అంధకారాన్ని మరింత పెంచింది. అతడు మా చేయందుకోకపోగా శకుని వేలు పట్టుకుని నడవడంలో తనని తాను అధిక సురక్షితుడని భావించసాగాడు. అయితే నన్ను పాండవులు ఇక్కడికి రాకుండా నిరోధించమంటారా తాము? కాదు. కాని విదురా, పరిస్థితి అనే నదిలో ఇప్పుడు ఉద్భవిస్తున్న వరదను నువ్వు ఆపలేవు, మేము ఆపలేము. దుర్భాగ్యం వలన? దుర్భాగ్యం కాదు విదురా, దుర్భాగ్యం కాదు. ఏదైతే జరగవలసి ఉందో అది జరిగినా అది గడిచిన సంఘటనలకు పరిణామంగానే జరుగుతుంది. వర్తమానం భాగ్యం యొక్క గర్భం నుంచి జన్మించదు, వర్తమానం భవిష్యత్తు నుండి జన్మిస్తుంది. ఆపై హస్తినాపురం యొక్క వర్తమానం యొక్క భవిష్యత్తు మేం విదురా, మేం. అయితే మరి మాకు మీ ఆదేశం ఏంటి పెద్ద తండ్రి? కాంపిల్యకు వెళ్ళు, ఆపై పాండవులను ఇక్కడకు తీసుకునిరా. కానీ యుధిష్ఠిరునికి వివరించు, హస్తినాపురం యొక్క రాజనైతిక ఋతువు అనుకూలంగా లేదని. అనుకూలంగా లేదు. అంతేనా? ఆపై మేము ఇలా గదలు త్రిప్పాం. దాంతో వాడు భయపడి ఎలా పరుగెత్తాడంటే, వాడికి అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదు. దుర్యోధన, నీ వంటి మూర్ఖుడిగా ఎప్పటికీ జన్మించరాదు. ఇంతకి మేమేం చేశామని మామా? అయ్యో వత్స, రోదించవలసినప్పుడు నవ్వుతుంటారే, వారిని మూర్ఖులు అనక ఇంకేమనాలి? ఈ అంగరాజు కర్ణునికి దుశ్శాసనుడికి పోయేదేమీ ఉండదు. ఆ దుశ్శాసనుడైతే రాకుమారుడు, అందుకే ఇతడు రాకుమారుడిగా ఉంటాడు. ఆపై కర్ణుడు, కర్ణుడు నుంచి ఆ అంగరాజ్యాన్ని వారు లాక్కొనబోరుగా. వారెవరు మామా? పాండవులు అంగరాజ్య కర్ణ, పాండవులు. పాండవులా? కానీ మామయ్య, పాండవులై చాలు. వారైతే కాదు, వీరైతే కాదు, వారు జీవించే ఉన్నారు, పైగా క్షేమంగా ఉన్నారు.
ఆపై తమరి పితృదేవులకు సమాచారం విని ఎంతో సంతోషిస్తున్నారు. ద్రౌపది స్వయంవరంలో వారి అనుజుని పుత్రుడు అర్జునుడు గెలిచాడట. అర్జునుడా? ఆ అర్జునుడే. ఆ అర్జునుడే ఎవరితో ఎవరి సోదరులతోనైతే నువ్వు క్షత్రియుల వలె పోరాటం చేద్దామని సలహా ఇచ్చావో అతడే అంగరాజా. వారు బ్రతికిపోతే బ్రతికిపోనివ్వు మామా, వారు మమ్మల్ని చేయగలరు. మేం హస్తినాపుర యువరాజులుగా నియుక్తులమయ్యాం కదా. మళ్ళీ అదే మాట. అయ్యో పుత్ర, నువ్వు నీ పితృదేవులను ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయావు. వారు విదురుని నీతి, నీ పితామహుల పెంపకం వల్ల నిష్ఠకు ఏమాత్రం ఎదురు నిలవలేరు. అవును, అందుకే ఇది నవ్వే సమయం కాదు దుర్యోధన, ఇది యోచించాల్సిన సమయం. ఇందులో ఆలోచించేదేముంది మామా? ఎవరికైతే ఆలోచించడం కష్టమవుతుందో వారిలాగే అంటారు. మా గౌరవనీయులైన బావగారైతే విదురునికి ఆదేశం కూడా ఇచ్చేశారట. వారు పాండుపుత్రులను కొత్త కోడలితో పాటు హస్తినకు తీసుకురావాలిట. స్వయంగా వారు, మా ప్రియ సోదరి అయిన గాంధారి, వారికి ఆశీర్వాదాలతో పాటు హస్తినాపుర రాజమ్మ కుటాన్ని కూడా ఇస్తారు. మేము జీవించి ఉండగా ఇదెప్పటికీ జరుగదు. మరి నువ్విక్కడ కూర్చుని పోచుకోలు కబుర్లు చెబుతూ ఉంటే నువ్వు జీవించి ఉండగానే ఇవన్నీ జరిగిపోతాయి. నేను ఒకటి చెప్పనా మామా? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. అలాగే నాకు తెలుసు మీరేం చెప్పనున్నారు. నేను కేవలం ఇంతవరకే చెబుతాను, మనం శత్రువుల వలె సైన్యాన్ని తీసుకువెళ్లి వారిక్కడికి వచ్చేలోపై వారిని సంహరించాలి. ద్రౌపది స్వయంవరంలో వారిలో ఒకరు నీ ధనస్సు విరిచారు కదా అంగరాజా, వారికి గౌరవంగా నమస్కరించి వెనక్కి వచ్చేశావు. అప్పుడు నేను సిద్ధంగా లేను మామా, పైగా జాగ్రత్తగానూ లేను. ఒక సాధారణ బ్రాహ్మణుడి పట్ల ఎందుకు జాగ్రత్తగా ఉంటాం? తాము దుర్యోధనునితో పాటు ఇక్కడ కూర్చోండి, నేను వారిని నిరోధిస్తాను. కూర్చో అయ్యా అంగరాజా, కూర్చో. ముందు నన్ను ఆలోచించని. ఆ అసఫలతను గుర్తు చేసే ముందు పాండవుల చిన్నతనం నుండి తాము అసఫలత పొందటం గురించి ఆలోచించుండాల్సింది. తాము భీమునికి విషం తినిపించారు, దాని పరిణామం ఏంటి? అతడు మరింత బలవంతుడై తిరిగొచ్చాడు. తాము బహు గొప్ప ఎత్తులు వేశారు యుధిష్ఠిరుడు యువరాజు కాకూడదని, దాని పరిణామమేంటి? అతడు యువరాజు అయ్యాడు. తాము లాక్షాగృహం వారిని భస్మం చేయాలని కుతంత్రం రచించారు, దాని పరిణామమేంటి? వారికి ద్రౌపదుని వంటి శక్తిగల రాజు తోడు లభించింది. అందుకే నేను ఇలా అంటుండేది, శత్రువుల సమర్థతానుసారం మనం పరిస్థితులను ఎదుర్కొంటుండాలి. యుద్ధంలో ఓడినవాడు గెలిచినవాడికంటే తక్కువ వీరుడేం కాదు, ఎందుకంటే పిరికివాడు ఓడిపోడు మామా, పిరికివాడు పారిపోతాడు. కానీ నేను మీ అందరినీ పరీక్షించాలనుకోవడం లేదు, ఏం చెప్పగలను మామా? సూర్యుడిపై ఒట్టు, ఇలాంటి వ్యంగ్యం నాతో ఇంకెవరైనా చేసుంటే వారి నాలుకను బాణంతో చీల్చేసేవాణ్ణి. కానీ అవును, ఇలా ఓ కానీ ఉంటే గనుక నిలుచున్నావెందుకు? కూర్చో అంగరాజా. అటుపైన నీకంటే పెద్దల మాటలు వినడం నేర్చుకో. ఒక్క విషయాన్ని నీ మనసు నుంచి తీసిపడేయి. గాంధారరాజు శకుని పిరికివాడు కాదు. మా వద్ద దివ్యాస్త్రాలేమీ లేవు, కానీ మరి మాకు యుద్ధం చేసే కళ చక్కగా వచ్చు. మామా, మేము మా మిత్రుడు కర్ణుని తరఫున క్షమించమని కోరుతున్నాం. అయితే అతనికి చెప్పు కూర్చోమని, మా మాట వినమని. ఇది మా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న, మాకోసం కూర్చో. నీకోసం మరణానికైనా సిద్ధమని మాటిచ్చాను, ఇంక కూర్చోవటానికేంటి? క్షమించండి మామా. చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? పరిస్థితి ఇక్కడు గంభీరంగానే ఉంది. ద్రౌపదిని పావుగా చేసి ఆ సోదరులలో మనస్పర్ధలు సృష్టిద్దాం. ఇది మీకు కూడా తెలుసు మామా, తాము దీనికోసం ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారి 5 శరీరాలలోనూ ఆత్మ అనేది ఒక్కటే. వారు పరస్పరం ఎన్నడూ కలహించుకోరు. చివరకు వారి మధ్య ద్రౌపది వంటి సుందరి ఉన్నా సరే. అయితే మరి రాజ్యకోశాగారం తలుపులు తెరిచి ద్రౌపదుణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేద్దాం.
అతడు తన ఇంటల్లుణ్ణి వదిలి మనకెందుకు అమ్ముడుపోతాడు మామా? తాము కూడా వృద్ధులవుతున్నారు. అంతేకాక మనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందేమో. అదెలా అల్లుడు? అదెలాగంటే మామా, పాంచాలరాజును మనం పొందటానికి మనం ద్రోణాచార్యులను కోల్పోవలసి వస్తుంది. అతడు యజ్ఞం చేసి ద్రోణుణ్ణి చంపగల కుమారుణ్ణి పొందాడు. అలాంటి ద్రుపదుడు ద్రోణుడున్న పక్షం వైపు ఎలా ఉంటాడు? ద్రోణుడంటే నాకు సరిపడదు. అయినా సరే ద్రుపదుణ్ణి పొందేటందుకు ద్రోణాచార్యుల్ని త్యజించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ద్రుపదుని సైన్యాన్ని ఓడించడానికి అర్జునుడే సరిపోయాడు. అందుకే మన సైన్యంలో ద్రోణుడు ఉండటం ఆవశ్యకం. కావాలంటే తామేమైనా అనుకోండి మామ, యుద్ధం జరుగుతుంది. అప్పుడిక ఒకటే ఉపాయం, మొండిపట్టు. దుర్యోధన, పాచికలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. మొండిపట్టుతోనే చల్కా బల్ జబ్ విఫల్ హో